ఒక ధనికుడు మంచి భక్తుడంట. ఆ ధనికుడు ఒక రోజున చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసి దేవుడితో ఒక మనవి చేసుకున్నాడంట. దేవా దేవా, నాకు ఈ లోకంలో చాలా నీవు ఇచ్చావు, ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అదంతా విడిచిపెట్టి పరలోకానికి రావాలంటే నాకు మనసు ఒప్పట్లేదు, నేను నా ఐశ్వర్యం అంతా నాతో పాటు పరలోకానికి తెచ్చుకుంటాను దేవా, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వవా అంటే దేవుడు అన్నాడంట. ఆ లోకానికి సంబంధించిన మనుషులు తప్ప ఆ లోకానికి సంబంధించినవి ఏవి కూడా ఇక్కడికి అనుమతించబడవు, అవేవి ఇక్కడ చల్లవు, అవన్నీ కూడా అక్కడే వదిలి రావాలంటే దేవా దేవా, నీ కొరకు ఇన్ని సంవత్సరాలు బతికాను కదా, ఒక్క మనవి నాది ఆలకించవా అంటే దేవుడు అన్నాడంట. సరే, అంత అడుగుతున్నావు కనుక ఒకే ఒక సూట్ కేసు తీసుకొని రావచ్చు అన్నాడంట. ఇక మనోడు ఒకే ఒక సూట్ కేసు, పెద్ద సైజ్ సూట్ కేసు కొని దాని నిండా బంగారం అంతటిని కూడా మెల్ట్ చేయించి బార్లు చేశాడంట. కడ్డీలుగా తయారు చేసుకొని బంగారం అంతా సూట్ కేసు నిండా నింపుకొని ఒక్క చేయితో కాదు రెండు చేతులతో పట్టుకొని అని మోస్తుంటారు చూడండి కొంతమంది, తీసుకొని పరలోకంలో మరి ఆ పర్లీ గేట్స్ ఆ యొక్క ముత్యాల ద్వారం దగ్గరికి వచ్చాడంట. వచ్చినప్పుడు పరలోకంలో అన్ని పురాతన లెజెండ్స్ చెప్పినట్లు పేతరే ఉంటాడు గేట్ దగ్గర. పేతరు ఉన్నాడు, సరే చూసి ఆశ్చర్యపోయాడంట, నువ్వేంటి పెడతా వచ్చావు, కేవలం మనుషుల్నే లోపలికి పంపిస్తాం, వస్తువులు ఏవి ఇక్కడికి అనుమతించబడవు అన్నప్పుడు ఆయన చెప్పాడంట, లేదు దేవుడే స్వయంగా నాకు పర్మిషన్ ఇచ్చాడు, చూడు ఒక్క సూట్ కేసు తెచ్చుకోవచ్చు అన్నాడు. అన్నాడు సరే, దేవుడే ఇచ్చాడు కనుక నీది ఒక ఎక్సెప్షన్ కేసు, మామూలుగా అయితే ఇలా ఉండదు, నీది ప్రత్యేకమైంది కనుక నిన్ను రాణిస్తాం, కానీ ముందు చెక్ చేస్తాం, చెక్ చేసిన తర్వాతే లోపలికి అది వస్తుంది అన్నాడు. సరే చెక్ చేసుకోమంటే పేతురు పెట్టది చూస్తే దాంట్లో అన్ని బంగారముతో ఉన్నటువంటి కడ్డీలు ఉన్నాయంట. అది చూడగానే పేతురు పక్కు నవ్వాడంట, నవ్వి నవ్వి అన్నాడంట, నువ్వేంటి పరలోకానికి పేమెంట్ తెచ్చావా అన్నాడంట. అంటే పరలోకంలో బైబిల్లో ఏమనుందంటే అక్కడ ఉన్న వీధులన్నీ కూడా బంగారముతో వేయబడ్డాయి, మనకి ఇక్కడ డాంబర్తో రోడ్లు వేస్తారు, అక్కడ బంగారంతో వేస్తారు. సో పేతురు అన్నాడంట, నువ్వు పరలోకానికి రోడ్డు వేసే పదార్థం తెచ్చావా, ఇక్కడ అంతా రోడ్లు చూస్తే ఇదే ఉంది కదా అన్నాడంట. సో ఈ రోజున మనం బంగారం నెత్తి మీద పెట్టుకున్నాం, కానీ ఆ రోజున మనం బంగారం మీద నడుస్తాం అనేది మనం మర్చిపోతున్నాం. సో అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకిస్తున్నాడు కనుక ఇహలోక సంబంధమైనటువంటి విషయాల చేత మనం కట్టివేయబడకుండా ఉంటే ఎప్పుడైనా సరే మనం సిద్ధపాటుతో ప్రభు కొరకు ఆ దేశం మీద దృష్టి పెట్టుకుని జీవించేటువంటి వారంగా ఉంటే అది అద్భుతంగా ఉంటుందనేది మనం మర్చిపోవద్దు. మరో రెండు విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ పరలోకం ఏ రకంగా ఉంటుంది, పరలోకంలో ఏమేమి ఉంటాయి, పరలోకంలో ఇవి ఉంటాయా అవి ఉంటాయా నన్ను అడుగుతుంటారు. పరలోకంలో మరి ఈ లోకంలో నాకు నా భార్యకు మంచి సంబంధం ఉంది, పరలోకానికి పోయిన తర్వాత కూడా మేము మా మ్యాన్షన్లో కాపురం పెట్టొచ్చా, పరలోకంలో పిల్లలు పుడతారా, నా కుక్క అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్, కుక్కను పరలోకానికి తీసుకుపోవచ్చా, పరలోకంలో కూడా బిర్యానీ ఉంటుందా, వాడు అడుగుతున్నాడు పరలోకంలో కూడా బిర్యానీ ఉంటుందా. ఆ పరలోకంలో ఇలాగే ఉంటామని నాకు ఇప్పుడే తెల్ల జుట్టు వచ్చేసింది, అక్కడికి పోయిన తర్వాత కూడా తెల్ల జుట్టే ఉంటుందా, లేకపోతే ఆటోమేటిక్గా నలగైపోద్దా, చిన్నపిల్లలు చిన్నపిల్లలుగానే ఉంటారా లేకపోతే ముసలోళ్ళు ముసలోళ్ళుగానే ఉంటారా ఇంకో రకంగా ఉంటారా, అన్నిటికీ నేను తర్వాత ఎప్పుడైనా జవాబులు చెప్తాను, కానీ ఒక్క జవాబు ఇక్కడ చెప్తాను, చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉంటారా ముసలోళ్ళు ముసలోళ్ళుగా ఉంటారంటే ఏజ్ అనేది ఈ లోకానికి మాత్రమే, పరలోకానికి ఏజ్తో పని లేదు, ఎందుకంటే పరలోకము టైమ్ అండ్ స్పేస్కి సంబంధం లేనటువంటి దేశం అది. సో అక్కడ మనుషులందరూ ఏ ప్రకారం ఉండాలని దేవుడు నియమించాడు ఆ ప్రకారం ఉంటారు, అందరూ పరిపూర్ణంగా ఉంటారు, అందరూ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటారు, ఎవరిలో ఎలాంటి కొరత లోటు భేదం అనేది మాత్రం అక్కడ ఉండదు. సో పరలోకంలో ఏముంది అనే దానికన్నా మనం ఏం చూడాలంటే పరలోకంలో ఎవరున్నారు అనేది మనం చూడాలి. పరలోకంలో ఉన్న వాటి కోసం మనం పరలోకానికి పోవడం కాదు, పరలోకంలో ఉన్న వాని కోసం మనం పరలోకానికి పోవడానికి తహతహలాడాలి. గుడ్డి భర్తమయ్య జీవితం అంతా గుడ్డివాడిగా ఉన్నాడు, యేసు అక్కడికి వచ్చినప్పుడు ముట్టాడు స్వస్థపరిచాడు. గుడ్డి భర్తమయ్య ఏం చూసి ఉంటాడు, కన్నులు రాగానే ఆయన లాంటి మనుషులందరిని చూసి తబ్బుబ్బైపోయి ఉంటాడా, లేకపోతే ఎరికో గోడలను చూసి సంతోషించుంటాడా, లేకపోతే చెట్లను చూసి ఆనందించుంటాడా, కొండలను చూసి పశువులను చూసి మరొక పదార్థాన్ని చూసి ఎగిరి గంతేసి ఉంటాడా? నో, నేను అనుకుంటాను ఆయన ఎవరిని వేటిని చూడక మునుపు తన ఎదుట తనని స్వస్థపరిచినటువంటి యేసును చూసి, నేను అనుకుంటాను యేసు చేతులు గట్టిగా పట్టుకొని ఆయన ముఖాన్ని అట్లా చూస్తూ చూస్తూ ఆయన ముందు మోకాళ్ళ మీద పడిపోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని కన్నీళ్లు జలజల కార్చేసి ఉంటాడు, ఆయనతో తన్మయం చెందిపోయి ఉంటాడు. సో పరలోకంలో మనకు ప్రభు ఉన్నాడు, ఆయనను మనం
చూడబోతున్నాం అనేటువంటి గొప్ప నిరీక్షణ మనల్ని దాని కొరకు తొందరపడేటట్టు చేయాలి. అక్కడ మనము ఆయనను ముఖాముఖిగా చూస్తామంట. ఇప్పుడు మీరు యేసు యొక్క చిత్రపటాలు చూస్తూ ఉన్నారు. యేసు యొక్క చిత్రపటాలు అన్ని కూడా చిత్రకారుల యొక్క మేధస్సులో నుండి, ఊహ నుండి పుట్టుకుని వచ్చినవి. ఏది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు యేసును చూడలేదు. మీకు కావాలంటే నా దగ్గర 200 వేరు వేరు రకాల ఫోటోస్ ఉన్నాయి యేసు ప్రభువి ఫస్ట్ సెంచరీ నుండి ఇప్పుడు దాకా. ఎవరు చూడలేదు, వేరువేరుగా ఉంటాయి అన్ని. సో ఎవరు యేసో మనకు తెలియదు. మనం అనుకుంటాం యేసు అంటే ఇట్లా ఉన్నాడని, కానీ ఆ రోజున యేసు ఎట్లా ఉంటాడో మనం రియల్గా చూసినప్పుడు ఇక మన నిత్యత్వం దాంతోనే సరిపోతుంది అనుకుంటాను. సో ముఖాముఖిగా ఆయన్ని మనం చూస్తాం, ఆయన అద్భుతమైన స్వరాన్ని మనం వింటాం, ఆయనతో డైరెక్ట్గా మనం మాట్లాడతాం, ఆయనను ప్రేమించే యోగ్యత, ఆయన్ని ఆరాధించే యోగ్యత మనకు, ఆయన ఇచ్చినటువంటి కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన ముందు సాష్టాంగపడి ఆయనను ప్రార్థించేటువంటి యోగ్యత మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆయనకు ఇక చచ్చిపోయేందుకు దినాలు దగ్గర అవుతున్నాయి అన్నప్పుడు ఆ పేషెంట్ అడిగాడంట, నేను చచ్చిపోతే పరలోకానికి పోతాను కదా, మరి ఆ పరలోకం ఎట్లా ఉంటుందో మీరు చెప్తారా అన్నప్పుడు డాక్టర్ గారు వెంటనే, ఆయనకు అక్కడ ఏముంటుందో తెలియదు కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, పరలోకంలో ఏమేమి ఉంటాయి మీరు తెలుసుకున్నారా? మీరు యుఎస్కి వీసా రాగానే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి యుఎస్లో ఏమి సాంప్రదాయం ఉంది, యుఎస్లో ఏం తింటారు, యుఎస్లో ఏ భాష మాట్లాడతారు, యుఎస్లో ఎలాంటి కరెన్సీ వాడతారు, యుఎస్లో ఏ రకంగా మనం ఉండాలి, అన్నీ తెలుసుకుంటారు. కానీ మనం అందరం కూడా పరలోకానికి పోబోతున్నామని మనకు తెలుసు. బైబిల్లో పరలోకానికి సంబంధించిన సమాచారం చాలా ఉంది. ఎప్పుడైనా మీరు కనుక్కునేందుకు ప్రయత్నం చేశారా పరలోకం ఎట్లా ఉంటుంది, పరలోకంలో నేను ఏం చేస్తాను, ఏమేమి కలిగి ఉంటాను? చాలామంది మనం దాని గురించి అస్సలు ప్రయత్నం కూడా చేసి ఉండం. అవునంటారు కాదంటారా? ఎస్. సో మనం అది తెలుసుకోవాలి. సో డాక్టర్ గారికి అర్థం కాలేదు, ఆయన కూడా తెలుసుకోలేదు. సో అప్పుడే ఆయన తలుపును గీకుతున్న శబ్దం రాగానే డాక్టర్ అన్నాడు, చూడు నా కుక్కర్ నేను కింద విడిచిపెట్టి వచ్చేసరికి కాసేపు అయిపోగానే అది ఓపిక నశించి అది పైకి వచ్చేసింది, తలుపు గీకుతోంది, దానికి తెలుసు నేను లోపల ఉన్నానని. లోపల ఏమేమి ఉన్నాయో దానికి తెలియదు, కానీ దానికి ఒకటి తెలుసు, నేను లోపల ఉన్నానని. దాన్ని బట్టి అది ఇక్కడ సంతోషంగా ఉంది అని. సో పరలోకంలో ఏముందో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే ఒకటి తెలుసు, పరలోకంలో ఆయన ఉన్నాడు, నువ్వు అక్కడికి పోయినప్పుడు ఆయన చూస్తావన్నాడంట. సో పరలోకంలో ఆయన ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయనను చేరేందుకు మనం తప్పకుండా తహతహలాడుతూ ఉంటాం. అండ్ బైబిల్ గ్రంథంలో స్వీటెస్ట్ వర్స్ ఏంటో తెలుసా? తీయతి పదం ఏంటో తెలుసా? మరొక విషయం కూడా, అందరూ చచ్చిపోయే వారి గురించే చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆమేన్. అండ్ విశ్వాసికి చావు చావు కాదు, విశ్వాసికి చావు ట్రాన్సిట్ అన్నమాట. నేను అప్పుడప్పుడు అమెరికాకు పోయినప్పుడు, యూకేకి పోయినప్పుడు, లేకపోతే వెస్టిండీస్కి పోయినప్పుడు ఒక దేశంలో విమానం ఆగుతుంది, 3-4 నేను అక్కడ ట్రాన్సిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను పోయినప్పుడు ఆ యొక్క దుబాయ్లో ఆగాను కొంతకాలం, లేకపోతే ఫ్రాన్స్లో ఆగాను కొంతకాలం. సో కొన్ని గంటలు అక్కడ ఆగినప్పుడు కేవలం ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళిపోవడానికి అది మధ్యలో నిలిచేటువంటి స్థలం. మరణం కూడా అట్లాంటిదే, ఇక్కడ నుండి అక్కడికి పోవడానికి ట్రాన్సిటరీ ఫేస్ అన్నమాట, దాని నుండి మనం అటు వెళ్ళిపోతాం. సో ఈ చచ్చిపోయేటువంటి మనిషి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట, అయ్యగారు నేను మీకు బైబిల్లో కెల్లా తీయటి వచనాన్ని చదివి వినిపిస్తాను, వింటారా అంటే చదువు బాబు అన్నాడు. వెంటనే యోహాన్ సువార్త 14 తెరిచి 2 చదివాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. దీనికన్నా తీయటి వచనం బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటే ఆ పెద్ద ఆయన అన్నాడంట, అది తీయటి వచనం కాదు, ఇంకా చదువు, దాని తర్వాత విషయాన్ని చదువు అన్నప్పుడు ఆ యవనస్తుడు చదివాడంట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదు అన్నప్పుడు, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అని చదివావు చూడు, అది తీయటి వచనం అన్నాడంట ఈ పెద్ద ఆయన. అవునంటారా కాదంటారా? సో ఆయన అన్నాడు, నేను పరలోకానికి పోవాలనుకున్నది అక్కడ ఏవేవో ఉన్నాయని కాదు, పరలోకానికి పోవాలనుకున్నది అక్కడ నా ప్రభు ఉన్నాడని, అది తీయటి వచనం అన్నాడు. సో నీ ప్రభు నా ప్రభు అక్కడ ఉన్నాడు కనుక మనం అక్కడికి వెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనస్కులమై ఉన్నప్పుడు, మన దృష్టిని పరలోకం మీద పెట్టినప్పుడు, మనం ఈ లోకంలో పరదేశులము అనేది మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన హృదయాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కలవరానికి గురి కాకుండా మనం నిశ్చింతగా ఉండడానికి, ప్రభు యందు సమాధానంగా ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. చివరి మాట, యేసు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. మిమ్మల్ని తీసుకురావడానికి నా దూతను పంపిస్తాను అని చెప్పలేదు, లేకపోతే మరో రకంగా నేను మిమ్మల్ని పరలోకానికి తెప్పించుకుంటాను అని చెప్పలేదు, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. 2వ ప్రపంచ యుద్ధంలో జనరల్ డగ్లస్ మెకార్థర్, అమెరికన్ జనరల్,
ఫిలిప్పీన్ దేశంలో కొంతకాలం ఉన్నాడు. జపాన్తో అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిప్పీన్లకు సంరక్షణ కలిగించడానికి ఆయన అక్కడ ఉన్నాడు. ఆ పని చేసిన తర్వాత ఆయన కొంతకాలం అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్తున్నప్పుడు ఫిలిప్పీ దేశస్తులకు చెప్పాడంట, ఇదిగో ప్రజలారా, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మరలా నేను తిరిగి వస్తాను అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1944లో మరలా వెనక్కి ఫిలిప్పీన్స్కి వచ్చినప్పుడు ఫిలిప్పీన్ దేశం అంతా రేడియోలో వినేటట్లు ఆయన చెప్పాడంట, ఫిలిప్పీన్ దేశస్తులారా నేను మీకు వాగ్దానం చేసినట్లు నేను మరలా తిరిగి వచ్చాను. సో మన ప్రభువు కూడా త్వరలో వస్తున్నానని మనకు చెప్పినట్లు ఆయన త్వరలో తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేటువంటి సమయము ఆసన్నమైంది. కనుక మనము సరైనటువంటి సిద్ధపాటుతో ఆయన కొరకు సిద్ధపడినట్లయితే దేవుడు మనకు ప్రత్యేకమైన రీతిలో ఏర్పాట్లు చేసి దానికి మనల్ని ఆయన తీసుకువెళ్తాడు. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మరి నీవు ఆ ప్రకారమైనటువంటి సిద్ధపాటుతో ఉన్నావా? ఒకసారి ఆలోచించి మరి నేను నిన్ను మనవి చేస్తున్నాను. అలాంటి సిద్ధపాటు లేకపోతే మనము అలాంటి సిద్ధపాటులోనికి రావచ్చు. మన పరిస్థితిని గురించి మనం ఆలోచన చేసుకుందాం. మీ జీవితంలో మీరు ఎలాంటి విషయానికైనా గురైనప్పుడు కలవరపడుచున్నారా? కలవరం కాసేపు కలిగి దాని తర్వాత వెంటనే దానిలో నుండి మనం బయటపడి సమాధానంతో ధైర్యంతో నిరీక్షణతో ఉండడం వేరే విషయం. కానీ కలవరం చేత మనం పట్టబడి దాంట్లోనే మనం నలిగిపోతూ ఉండడం మరో విషయం. అలాంటి స్థితిలో మనం ఉండొద్దంటే మనం విన్నట్లు ఆయన మీద, ఆ యొక్క పరలోకం మీద మన దృష్టిని సారించి మనం దాని కొరకు సిద్ధపడుతూ ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమెదురైనా కూడా, ఒక ప్రయాణికుడు ప్రయాణంలో అసౌకర్యానికి గురైనప్పుడు, ఇబ్బందికి గురైనప్పుడు, కాస్త కష్టపడాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని తట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంటికి పోతున్నాడు. ఇల్లు వచ్చేసిన తర్వాత, నా ఇల్లు నేను చేరిన తర్వాత నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను, నా ఇల్లు నేను చేరిన తర్వాత నేను ఇంకా అలసటను పూర్తిగా పోగొట్టుకుంటాను, నా ఇల్లు నేను చేరిన తర్వాత తృప్తిగా నేను అక్కడ పడుకుంటాను అనే ఉద్దేశంతో ఎలా ప్రయాణం చేస్తాడో మన ఈ లోకంలో మన జీవితం ద్వారా మనం కూడా అదే ప్రకారం ప్రయాణం చేయి. ఎలా ప్రకారం మనం ప్రయాణం చేసినప్పుడు మన హృదయాలను కలవరపడనివ్వకుండా చూసుకునే కృప దేవుడు మనకిస్తాడు. మనం ఆ ప్రకారం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీవింకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందకపోతే ఇది మంచి సమయము. ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమించమని కోరుకో. క్షమాపణ పొంది రక్షణ పొందు. అండ్ నీవు రక్షింపబడిన విశ్వాసమైతే ప్రభు రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి సరైన దృక్పథంతో సిద్ధపడమని నిన్ను కోరుతున్నాను. ఆ ప్రకారము నీవు సిద్ధపడితే నీకు మేలు, ఆయనకు మహిమ. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడి ద్వారా మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన పిలుపు కొరకు మీకు స్తోత్రాలు. పరలోకాన్ని మాకు తెరిచి తండ్రి ఇంట మాకు నివాసమును ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము విన్న వాక్య ప్రకారం మేమందరం కూడా సిద్ధపడి మీ నామమును ఘనపరచినట్లు జీవించటకు మాలో ప్రతి ఒక్కరికి కృప చూపండి. ముఖ్యంగా రూపాంతరం ప్రేక్షకులందరినీ కూడా మీరు వాక్యం చేత దర్శించి వారి వ్యక్తిగత జీవితాల్లో మీ కార్యమును చేసి మీ రాకడ కొరకు, పరలోకము కొరకు అందరినీ సిద్ధపరచమని, మీ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రతి నీ బిడ్డను దీవించి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి తృప్తిపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.